ఇదే నియోజకవర్గంలో ఈ జిల్లాలో తీసుకున్న ఎలాంటి నీటి కొరత ఉంది అని చెప్పి వేరే చెప్పాల్సిన పని లేదు. రాజస్థాన్ తర్వాత బహుశా ఎక్కడైనా కరువు ఎలా ఉంటుంది అని చెప్పి ఎవరైనా చూడాలనుకుంటే ఈ రాయలసీమ జిల్లాకు రావాలి. ఈ రాయలసీమ జిల్లాల్లోనూ అనంతపురం జిల్లాకు వస్తే కనిపిస్తా ఉంది ప్రజలు ఎలా ఉన్నారు అన్నది. ఇలాంటి ఈ జిల్లాకు ఎవరి హయాంలో అయినా ఎక్కడైనా మంచి జరిగింది అని అంటే ఇలాంటి ఈ జిల్లాకు చిత్తశుద్ధితో ఖచ్చితంగా నీళ్లు తీసుకొని రావాలి, ఈ జిల్లాకు మేలు చేయాలి అని ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఆలోచన చేశారు అనంటే అది ఆ ఒక్క దివంగత నేతాపేతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారే అని చెప్పి గర్వంగా కూడా ఇవాళ చెప్పగలుగుతాం. నాన్నగారి హయాంలోనే నీటి నిల్వ చేసేందుకు గొల్లపల్లి రిజర్వాయర్కు ఇక్కడే శ్రీకారం చుట్టాడు. నాన్నగారి హయాంలోనే అక్షరాల 1100 ఎకరాల భూసేకరణ కూడా అప్పుడే పూర్తయి పనులకు శ్రీకారం చుట్టి చకచక మనకల ఎదుటినే పనులు జరగడం మొదలుపెట్టి ఇవాళ పరిస్థితి చూస్తే హంద్రి నీవా ఫేస్ వన్లో ఆ దివంగత నేతాభితమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో నాన్నగారి హయాంలో 80% పనులు పూర్తయినా కూడా మిగిలిపోయిన్న కేవలం 20% పనులు పిల్ల కాలువల పనులు కూడా పూర్తి చేయలేక ఇదే అనంతపురం జిల్లాలో 5 సంవత్సరాలుగా కరువుతో అల్లాడే పరిస్థితిలోకి ఇవాళ తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం ఇంతకన్నా దారుణమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇదే గోరంట్ల మండల కేంద్రంలో కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలకు తాగడానికి నీళ్లు లేవు అని తెలిసినా కూడా కేవలం ట్యాంకర్లతో అప్పుడప్పుడు నీళ్లు తోలి అదేదో చాలా ఎక్కువగా గొప్పగా చేస్తా ఉన్నాము అన్నట్టుగా డ్రామాలు ఆడుతూ ఉంటే ఇలాంటి డ్రామాల పాలన మనకు అవసరమా అని అడుగుతా ఉన్నాను మీ అందరితోనూ. ఇదే పెనుగొండ నియోజకవర్గంలో నీళ్ళు ఇవ్వాలి అన్న ఆలోచన ఈ పాలకులకు లేదు. కానీ ఇదే పెనుగొండ నియోజకవర్గంలో ఉన్న నదులు పెన్న, జయమంగళి, చిత్రావతి నదులు, ఈ నదుల్లో నుంచి ఇసుకను మాత్రం యథేచ్ఛగా దోసుకుంటా ఉన్న పరిస్థితులు మనకల్ల ఎదురుదే కనిపిస్తా ఉన్నాయి. నీళ్ళు ఇవ్వడానికి మాత్రం వీళ్లకు శ్రద్ధ చూపరు, ఇసుక దోచేయడానికి మాత్రం ఎక్కడ లేని టైం కేటాయిస్తా ఉన్నారు ఇక్కడ పాలకులు. ఇదే నియోజకవర్గంలో పెనుగొండ, సోమందిపల్లి, గోరంట్ల మండలాలలో 1000 ఎకరాలు ప్రభుత్వం భూములు సేకరించింది. సేకరించిన తర్వాత ఈ పాలనలో ఏదైనా ఒక్క పరిశ్రమైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నాను నేను మీ అందరితోనూ. ఆ కియా మోటార్సు ఆ నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళి ఆ ప్రధానమంత్రితో వాళ్ళు నరేంద్ర మోడీ గారు అప్పుడు చర్చించి ఆ నరేంద్ర మోడీ గారు చర్చించిన కారణంగా ఆ కియా మోటార్స్ ఇక్కడికి వచ్చింది. ఆ వచ్చిన ఆ కియా మోటార్స్ను కూడా ఆ కియా మోటార్స్ను తేవడంలో కూడా వచ్చిన కియా మోటార్స్తో కూడా వీళ్ళు చేసిన స్కాములు ఇన్ని అన్నీ కూడా కావు. ఆ కియా మోటార్స్కు భూములు ఇచ్చారు, ఆ భూములు రైతుల దగ్గర నుంచి సేకరించే ధర చెనిక్కాయలకు బెల్లాలు ఇచ్చినట్టుగా రైతులకు అతి తక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేశారు. అక్కడ కియా మోటార్స్ వస్తా ఉంది,
అది తెలిసిన ప్రభుత్వ పెద్దలు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే రైతుల దగ్గర నుంచి కారు చౌకగా కియా మోటార్స్ రాకముందే భూములన్నీ కూడా కొనుగోలు చేశారు. మీ అందరికీ కూడా తెలిసిన విషయాలు. ఆ కియా మోటార్స్ పేరు చెప్పి రైతుల దగ్గర నుంచి భూములు తక్కువ రేటు కొనుగోలు చేసి సదురుగా ఉన్న ఆ భూమిని మళ్ళీ సదురు చేసేందుకు, ఏకంగా 600 ఎకరాలు సదురు చేసేందుకు అక్షరాల 177 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎల్ఎన్టీ అనే సంస్థకు కాంట్రాక్ట్కి ఇస్తారు. ఆ ఎల్ఎన్టీ అనే సంస్థ చంద్రబాబు నాయుడు గారితో ఏ స్థాయిలో కుమ్మక్కయ్యారు అనంటే, ఇంతకు ముందే సదురుగా ఉన్న భూమిని సదురు చేయడం కోసము 177 కోట్ల కాంట్రాక్టులను ఆ ఎల్ఎన్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకు సబ్ కాంట్రాక్టర్లుగా ఇస్తుంది. ఎల్ఎన్టీ సంస్థ ఇంత దారుణంగా రాష్ట్రాన్ని కళ్ళ ఎదురునే దోచేస్తా ఉంటే నిజంగా వీళ్ళు పాలకులనల్లా, నిజంగా వీళ్ళను రాక్షసులనల్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. వీళ్ళ లంచాల దెబ్బకు, వీళ్ళ కమిషన్ల దెబ్బకు ఏకంగా పరిశ్రమలు వచ్చేవాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. ఇదే పెద్ద మనిషి 2015 సెప్టెంబర్లో బెల్ కంపెనీ వస్తా ఉందని అన్నారు, నాసన్ కంపెనీ వస్తా ఉందని అన్నారు. ఇంతటితో ఆగిపోకుండా ఎయిర్ బస్ కూడా ఇక్కడికే వస్తా ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో, మీ అందరి తరపున అడుగుతా ఉన్నా, మీరు చెప్పిన ఈ కంపెనీలన్నీ కూడా ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడు గారిని. కారణం మీరు డబ్బాలన్నా చెప్పిండాలి, లేదా మీ లంచాలకు భయపడే వాళ్ళు వెనక్కన్నా వెళ్ళిపోయి ఉండాలి. కారణం ఏమిటి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను నేను మీ అందరితో కూడా. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు అంతా కూడా చూశారు. ఈ 5 సంవత్సరాలలో మనం చూసింది ఏమిటి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాలలో రుణాలు మాఫీ చేస్తాను అంటే ఇక్కడి నుంచి మొదలు పెడితే మోసం చేయడం, రైతన్నలను మోసం చేయడం మొదలు పెడితే, అక్క చెల్లెమ్మలను మోసం చేయడం మొదలు పెడితే చివరికి 0 వడ్డీ లాంటి పథకాలను పూర్తిగా ఎగరగొట్టిన పరిస్థితుల్లో, అన్యాయం చేసిన పరిస్థితులను కూడా చూశాం. చివరకు ఓట్ల కోసం చదువైపోయిన చిన్న చిన్న పిల్లలను వదిలిపెట్టలేదు. ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి మోసం దగ్గర నుంచి మొదలు పెడితే, ప్రతి నెల 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి మొదలు పెడితే అంతటితో ఆగిపోకుండా ఒక ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక అని చెప్పి తీసుకొచ్చి ఆ ఎన్నికల ప్రణాళికలో అక్షరాల ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించి ప్రతి కులానికి ఏ రకంగా మోసం చేయొచ్చు అని చెప్పి పిహెచ్డి చేసి ఏకంగా ప్రతి కులాన్ని వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని కాదని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలలో మనం చూసింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏమిటి అనంటే మోసం 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 అన్న 3 పదాలు గట్టిగా వినిపిస్తాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పొరపాటున మళ్ళీ ఓటేస్తే ఏం జరుగుతుందో తెలుసా? 5 సంవత్సరాల పాలన చూశాం, అరాచక పాలన చూశాం, అన్యాయపు పాలన చూశాం, అవినీతి పాలన చూశాం, మోసపు పాలన చూశాం. మళ్ళీ ఇదే వ్యక్తి పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఓటేస్తే ఏమవుతుందో తెలుసా? ఈసారి మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క గవర్నమెంట్ స్కూల్ కూడా ఉండదు. ఇప్పటికే రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూళ్ళు 6000 స్కూళ్ళు మూసే ఇచ్చాడు ఈ 5 సంవత్సరాల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. పొరపాటున
మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే పేదవారెవరూ కూడా తమ పిల్లలకు బడు తమ పిల్లల్ని బడులకు పంపించే పరిస్థితి ఎక్కడా ఉండదు అన్నది మర్చిపోవద్దని నేను అడుగుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే మన గవర్నమెంట్ స్కూళ్లు ఉండవు, ప్రతి గ్రామంలోనూ నారాయణ స్కూళ్లు వస్తాయి. ఇప్పటికే నారాయణ స్కూళ్లలో ఎల్కేజీ చదవాలంటే 25,000 రూపాయలు గుంజుతా ఉన్నారు సంవత్సరానికి. ఇక ఈసారి మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఈసారి మన పిల్లలను ఎల్కేజీ చదివించాలంటే 1,00,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది అన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే మన పిల్లలను ఇంజనీరింగ్ చదివించలేకపోతా ఉన్నాం, డాక్టర్ చదువులు చదివించలేకపోతా ఉన్నాం, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు ఇప్పటికే మన పిల్లలను మనం చదివించలేకపోతా ఉన్నాం. ఇచ్చేది ఫీజు రీఇంబర్స్మెంట్ కింద అరకొర. కాలేజీల్లో ఫీజులు చూస్తే 1,00,000 ఉన్నాయి. ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు సంవత్సరానికి 1,00,000 రూపాయలు దాటుతా ఉంది. ఇప్పటికే మన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలి అనంటే మనం అప్పుడు పాలైతే అప్పటి నుంచి మన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించే పరిస్థితిలో ఇప్పటికే లేము. ఇక మళ్ళీ పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇప్పటికే 1,00,000 రూపాయలు ఫీజులున్నాయి. పొరపాటున మళ్ళీ ఓటేస్తే ఈసారి ఫీజులు సంవత్సరానికి 5,00,000 రూపాయలకు పెరుగుతాయన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే ఈ 5 సంవత్సరాలలో చూశారు ఆర్టీసీ ఛార్జీలు బాదుడే బాదుడు. ఇప్పటికే 5 సంవత్సరాల్లో చూశారు కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు. ఇప్పటికే 5 సంవత్సరాల్లో చూశారు ఇంటి పన్నులు బాదుడే బాదుడు. ఇప్పటికే ఈ 5 సంవత్సరాల్లో ఇప్పటికే చూశారు పెట్రోలు డీజిల్ రేట్లు బాదుడే బాదుడు. ఇక మళ్ళీ పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక బాదుడు కాదు ఇక వీర బాదుడు ఉంటుంది అన్నది మర్చిపోవద్దు అని మీ అందరికీ నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పొరపాటున ఓటేస్తే ఇప్పటికే మనం చూసాం అధికారం లేక రాగానే పెన్షన్లు తీసేస్తాడు అన్నది మర్చిపోవద్దు అని మీ అందరికీ చెప్తా ఉన్నా. రేషన్ కార్డులను కోసేస్తాడు అన్న సంగతి మీ అందరూ మర్చిపోవద్దు అని అడుగుతా ఉన్నా. ఇప్పటికే 5 సంవత్సరాల్లో మనం చూసాం 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు మన రాష్ట్రంలో పెన్షన్ కార్డులు అక్షరాల 44 లక్షలు ఉంటే ఆ 44 లక్షల పెన్షన్ కార్డులు ఈయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ పెన్షన్ కార్డులను 36 లక్షలకు తగ్గించిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటనే మనం చూసాం. ఇక రేషన్ కార్డుల గురించి నేను వేరే చెప్పాల్సిన పని లేదు. ఏ రకంగా కత్తిరిస్తూ వస్తా ఉన్నాడు, ఏ రకంగా బియ్యం ఇవ్వాల్సింది, ఇంట్లో 6 మంది ఉంటే కనీసం ఇద్దరికన్నా కూడా 7 ముద్రలు పడ్డం లేదని చెప్పి ఏ రకంగా బియ్యాన్ని ఎగరగొడతా ఉన్నాడో మీ అందరికీ కూడా నేను చెప్పాల్సిన పనుల. పొరపాటున మళ్ళీ ఈ మనిషికి ఓట్లు వేస్తే 44 లక్షలు ఉన్న పెన్షన్ కార్డులు 36 లక్షలకు తగ్గిపోయాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పెన్షన్లు ఇవ్వాలి అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఎన్నికలు 3 నెలలు ఉన్నాయనంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వాలి అన్న ఆలోచన వచ్చింది. కాబట్టి పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఒక్కసారి నేను మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి పొరపాటున మళ్ళీ మీరు ఓట్లేస్తే ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఉండవు, రేషన్ కార్డులు ఉండవు, ఆరోగ్యశ్రీ ఉండదు, ఫీజు రీఇంబర్స్మెంట్లు ఉండవు, ఏమీ కూడా ఉండవు అన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి చరిత్రను చూడమని అడుగుతా ఉన్నా. 1994లో మీకు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది,
అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి చెప్పిన మాటలు అధికారంలోకి వస్తూనే సంపూర్ణ మద్య నిషేధం అన్నారు. అధికారంలోకి వస్తూనే 2 రూపాయలకే కిలో బియ్యమన్నారు. 1995 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పడిచి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏం చేశాడు, 2 రూపాయలు కిలో బియ్యం 5 రూపాయలు 25 పైసలకు పెంచుకుంటూ పోయాడు పెద్ద మనిషి. 1995 ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, సంపూర్ణ మద్య నిషేధానికి పూర్తిగా మంగళం పాడాడు అన్న సంగతి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. మళ్ళీ పొరపాటున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఇప్పటికే 0 వడ్డీ పథకం పూర్తిగా ఎగరగొట్టేశాడు. ఈసారి మళ్ళీ పొరపాటున ఓటేస్తే పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు రుణాల మీద వడ్డీ ఇక మామూలుగా ఉండదు, బాధుడే బాధుడుగా ఉంటుంది. రైతులకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని చూస్తూ ఉన్నారు. ఇక మళ్ళీ ఆ తర్వాత పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక రైతులకిచ్చే రుణాలను స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పి పేరు పెట్టి రైతులకిచ్చే రుణాలను కూడా రాకుండా కత్తిరించే కార్యక్రమం చేస్తాడు అన్నది మర్చిపోవద్దని అడుగుతా చెప్తా ఉన్నా మీ అందరికీ. రైతులకు ఇప్పటికే 0 వడ్డీ అన్న పథకం ఎగిరిపోయింది. మళ్ళీ పొరపాటున ఓటేస్తే రైతులకు ఇక రుణాలు తగ్గిపోతాయి, వడ్డీలు మాత్రం బాధుడే బాధుడుగా ఉంటాయని మర్చిపోతని అడుగుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే కొన ఊపిరితో ఉన్న ఫీజు రీఇంబర్స్మెంట్ పథకము, ఆరోగ్యశ్రీ పథకము, ఇప్పటికే ఫోన్ కొడితే కూడా రాని 1008 అన్న ఫోన్ అన్న నంబర్ కొడితే రాని అంబులెన్సులు ఇక మళ్ళీ పొరపాటున ఓటేస్తే ఇక ఇక్కడ ఇక ఇవేవి కూడా ఉండవు అన్నది ఎవరు కూడా మర్చిపోవద్దని చెప్తా ఉన్నా మీ అందరితో. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీ భూములు, మీ ఇల్లు ఏవి పడితే అవి, ఎప్పుడు పడితే అప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆక్రమించుకునేదానికి, ఇష్టం వచ్చినట్టుగా లాక్కునేదానికి ఇప్పుడే భూసేకరణ చట్టానికి సవరణలు చేశాడు. మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే ఇవన్నీ. ఇప్పటికే మీ భూములు, మీ ఇల్లు మీ అధీనంలో లేవు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పడితే అప్పుడు లాక్కునేదానికి భూసేకరణ చట్టానికి ఇప్పటికే సవరణలు చేశాడు. మీరందరూ చూస్తూ ఉన్నారు వెబ్ ల్యాండ్ అని చెప్పి తీసుకొచ్చాడు. వెబ్ ల్యాండ్లలో మీ భూముల రికార్డులు అన్నీ కూడా తారుమారు చేస్తూ ఉన్నాడు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే మీ భూముల రికార్డులన్నీ కూడా మాయం చేసే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక పొరపాటున మళ్ళీ ఈ వ్యక్తికి ఓటేస్తే ఇక నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, మీ భూములు, మీ ఇల్లు ఇక ఏమీ కూడా మిగలవు అన్న సంగతి ఎవరు కూడా మర్చిపోవద్దని మీ అందరికీ నేను చెప్తా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే మీరంతా కూడా చూస్తూ ఉన్నారు, ఇప్పటికే మీరంతా కూడా చూస్తూ ఉన్నారు ఇసుక మిగలడం లేదు, మట్టి మిగలడం లేదు, మన కొండలు మిగలడం లేదు, మన గుట్టలు మిగలడం లేదు, మన పొలాలు మిగలడం లేదు, మన నదులు మిగలడం లేదు, ఇప్పటికే అంతంత మాత్రంగానే ఉన్నాయి. మళ్ళీ పొరపాటున ఓటు వేస్తే ఇక మిగిలిపోయి ఉన్న ఆ ఇసుక, ఆ మట్టి, ఆ కొండలు, ఆ గుట్టలు, ఆ పొలాలు, ఆ నదులు ఇక ఏమీ ఉండవు, మొత్తం దోచేసే కార్యక్రమం జరుగుతుంది అన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఇప్పటికే ఇసుక చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పటికే ఇసుక లారీ 40,000 రూపాయలు పలుకుతా ఉంది. పొరపాటున మళ్ళీ ఈ వ్యక్తికి ఓటేస్తే ఈసారి ఇసుక రేటు లారీ 100,000 రూపాయలకు పలుకుతుంది అన్నది ఎవరు కూడా మర్చిపోవద్దని చెప్తా ఉన్నా మీ అందరికీ. ఇప్పటికే గ్రామాలలో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు, ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన గ్రామాలలో ప్రతి గ్రామంలో మనకు కనిపించేది జన్మభూమి కమిటీల మాఫియాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పెన్షన్ కావాలన్నా లంచం,
రేషన్ కార్డు కావాలన్నా లంచం, ఇల్లు శాంక్షన్ కావాలన్నా లంచం, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా ఇవాళకి లంచం లేనిదే ఇవాళ ఏ పని జరగడం లేదు గ్రామాలలో. ఇప్పటికే మీరంతా కూడా చూస్తూ ఉన్నారు, జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళాలి, పెన్షన్ లేదు సార్ అని చెప్పి, పెన్షన్ లేదన్నా అని చెప్పి వెళ్ళి అడిగితే ఆ జన్మభూమి కమిటీ వాళ్ళు ఏమడుగుతా ఉన్నారు, మొట్టమొదటి వాళ్ళు వేసే ప్రశ్న మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఆ మొట్టమొదటి ప్రశ్న ఇప్పటికే పరిస్థితి ఇది. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఈసారి జన్మభూమి కమిటీలు ఏం చేస్తాయో తెలుసా, మీకు పెన్షన్ కావాలన్నా మీకు గవర్నమెంట్ పథకాలు ఏది కావాలన్నా కూడా ఈసారి జన్మభూమి కమిటీలు ఏం చేస్తాయో తెలుసా, మీ గ్రామంలో మీరు ఏ సినిమాలు చూడాలో వాళ్ళే చెప్తారు, ఏ టీవీ ఛానళ్ళు చూడాలో కూడా వాళ్ళే చెప్తారు, ఏ పేపర్లు చదవాలో కూడా వాళ్ళే చెప్తారు. మీకు వాళ్ళకి నచ్చిన టీవీ ఛానల్లే చూడాలా, వాళ్ళకి నచ్చిన సినిమాలే చూడాలా, వాళ్ళకి నచ్చిన ఆసుపత్రికే పోవాలా, వాళ్ళకి నచ్చిన స్కూల్కే పోవాలా, చివరికి వాళ్ళ డబ్బులు ఎంత కట్టబడితే అంతే మనం కట్టాలా. ఇవేమి చేయకపోతే మీకు పెన్షన్ కట్టు, రేషన్ కార్డులు కట్టు, మీకు ఇల్లు కట్టు, మీకు మరుగుదొడ్లు కూడా ఇవ్వంపు అని చెప్పి చెప్పే పరిస్థితిలో ఇవాళ ఇప్పటికే జన్మభూమి కమిటీలు ఉన్నాయి. మళ్ళీ పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే మీరంతా చూస్తూ ఉన్నారు, గ్రామాలలో ఎలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయో మీరే చూస్తూ ఉన్నారు. సాక్షాత్తు ఇదే జిల్లాలోనే పోలీస్ స్టేషన్ల ఎదుటనే గవర్నమెంట్ ఆఫీసుల్లోనే సింగిల్ విండో బిల్డింగ్ సింగిల్ విండో కోఆపరేటివ్ బ్యాంక్ బిల్డింగుల్లోనే జరుగుతూ ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీసుల్లోనే జరుగుతూ ఉన్నాయి హత్యలు, మన కళ్ళ ముందనే కనిపిస్తూ ఉన్నాయి, ఇదే జిల్లాలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఈసారి ఏం జరుగుతుందో తెలుసా, తనను వ్యతిరేకించే వాళ్ళను ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా బతకనివ్వడు, తన పోలీసుల్నే గ్రామం నుంచి రాజధాని వరకు మొత్తం ఇప్పటికే తన పోలీసుల్నే పెట్టుకున్నాడు. మనుషుల్ని చంపినా ఇక కేసులు ఉండవు, సిబిఐని రానీడు, ఈడీని రానీడు. ఇక మీడియా అంటే ఎలాగో మీరు చూశారు, పూర్తిగా అమ్ముడుపోయింది అనే సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. ఇక వాళ్ళు హత్యలు చేసినా నేరాలు చేసినా ఇక రాసేవాడు ఉండడు, చూపేవాడు ఉండడు, ఇక ఏమీ ఉండవు. పైగా ఏం చేస్తారో తెలుసా, పైగా తామే చంపేసి వారి బంధువులే చంపారని చెప్పి రివర్స్ ప్రచారం కూడా మళ్ళీ చేస్తారు ఈ పెద్ద మనుషులే. ఇప్పటికే చూస్తూ ఉన్నారు, పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే మీరంతా చూస్తూ ఉన్నారు, బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ నిరుపేదలు కానీ మధ్యతరగతి వారు కానీ వీరెవ్వరికీ కూడా ఉద్యోగాలు ఉండవు, వీళ్ళెవ్వరు కూడా బతికే హక్కు కూడా వీళ్ళెవ్వరికీ ఇవ్వడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే మీరంతా చూస్తూ ఉన్నారు, జడ్జిల కింద బీసీ సోదరులకు అవకాశం వస్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖలు బీసీలు ఆ జడ్జి పదవులకు అనర్హులు, వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఉండవు, వాళ్ళకు ఆ పదవులు ఇవ్వద్దు అని చెప్పి సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి హోదాలో ఉండి లేఖలు రాసిన వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే మీరంతా చూస్తూ ఉన్నారు, మన మాధవ్ పక్కనే ఉన్నాడు, పాపం సిఐ ఉద్యోగంలో ఉండేవాడు, మన పార్టీ తరఫున మనం టికెట్ ఇస్తే సిఐ ఉద్యోగానికి రాజీనామా చేశాడు, రాజీనామా చేస్తే మాధవ్ ఎక్కడ ఎంపీ అయిపోతాడేమో అని చెప్పి ఏకంగా మాధవ్ ఎంపీ కాకుండా అడ్డుకునేందుకు తనకున్న సాయ శక్తులను ఉపయోగించి తాను చేసిన రెసిగ్నేషన్ను యాక్సెప్ట్ కాకుండా అడ్డు తగిలాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే పరిస్థితి ఇది. ఇక మళ్ళీ పొరపాటున ఓటేస్తే ఇక బీసీలు బతకరు, ఎస్సీలు బతకరు, ఎస్టీలు బతకరు, మైనారిటీలు బతకరు, ఇక పేదవాడు ఎవడు కూడా బతికే పరిస్థితి కూడా ఉండదు అన్నది మర్చిపోవద్దని మీ అందరితో నేను చెప్తా ఉన్నా. ఈ పెద్ద మనిషి
చంద్రబాబు నాయుడు గారు చూపుతున్న ఎన్నికల్లో చివరి మూడు నెలల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చూపుతున్న సినిమాలను ఎవరైనా పొరపాటును నమ్మితే, ఈయన చేస్తున్న డ్రామాలను ఎవరైనా పొరపాటును నమ్మితే, లేకపోతే ఈయన టీవీ ఛానళ్లలో ఈయన ఇస్తున్న ప్రకటనలను ఎవరైనా పొరపాటును నమ్మితే ఇది ఎలా ఉంటుందో తెలుసా? నరమాంసాన్ని తినే ఒక అందమైన రాక్షసిని నమ్మితే మన పరిస్థితి ఏమవుతుందో అదే రకంగా అవుతుంది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మితే ఒకసారి మోసపోయాం, ఎన్నికల్లో ఓటేశాం, 5 సంవత్సరాలు అనుభవించాం, ఒకసారి మోసపోయాం, ఇక మళ్ళీ మోసపోవద్దు అని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ చెడిపోయిన వ్యవస్థలేకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని పలానిది చేస్తాను అని చెబితే ఆ రాజకీయ నాయకుడు ఆ చెప్పినది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రజలను ఓట్లు అడిగి గెలిచిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారుతుంది, విశ్వసనీయత అన్న పదానికి అప్పుడే అర్థం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితి రావాలి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ 14 మరో 13 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇప్పటికే మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న డ్రామాలు చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు మనకు ఒక సినిమా చూపిస్తున్నాడు, ప్రతిరోజు ఒక అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ఆ అబద్ధాన్ని ఆ మోసాన్ని ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఈనాడు రాస్తుంది, ఆంధ్రజ్యోతి చూపిస్తుంది, TV5 చూపిస్తుంది, TV9 చూపిస్తుంది, అమ్ముడు పోయిన అనేక ఎల్లో మీడియా ఛానళ్ళు చూపిస్తూనే ఉన్నాయి. ఉన్నది లేనట్టుగా చూపిస్తున్నారు, లేనిది ఉన్నట్టుగా కూడా చూపిస్తూ ఉన్నారు. ఈ అమ్ముడు పోయిన ఈ రాజకీయ వ్యవస్థను చూస్తూ ఉన్నారు. ఇక మరో 13 రోజుల్లో ఈ డ్రామాలు ఇంకా ఎక్కువవుతాయి, ఈ కుట్రలు ఎక్కువవుతాయి, ఈ మోసాలు కూడా ఎక్కువవుతాయని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఎన్నికలు చివరి రోజు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి కుట్రల్లో భాగంగా ఆయన ఏం చేయబోతాడో తెలుసా? గ్రామాలకు మూటలు డబ్బులు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3000 రూపాయలు డబ్బులు పెట్టే ప్రయత్నం చేస్తాడు. అక్క 3000 పెడతాడక్క, 3000 చేతిలో పెడతాడక్క, పెట్టి మళ్ళీ మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. నేను మీ అందరితో కోరేది ఒకటే, మీరంతా కూడా మీ ప్రతి వార్డుకు మీరు వెళ్ళండి, ప్రతి గ్రామానికి మీరు వెళ్ళండి, ఆ గ్రామాలలో ప్రతి అక్కను కలవండి, ఆ గ్రామాలలో ప్రతి చెల్లెమ్మను కలవండి, గ్రామాలలో ప్రతి అవ్వను కలవండి, ఆ గ్రామాలలో ప్రతి తాతను కలవండి, ప్రతి అన్నను కలవండి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15000 రూపాయలు ఇస్తాడు ప్రతి అక్క చేతికి అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, ఇప్పటికే చూడండి అక్క, మన పిల్లలను మనం ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను కలెక్టర్ వంటి ఏ చదువులైనా కూడా చదివించే పరిస్థితిలో మనం లేము కదక్క. ఇంజనీరింగ్ చదివించాలంటే ఫీజులు చూస్తే లక్షల్లో ఉన్నాయి, ప్రభుత్వం చేసేది చూస్తే అరకొరగా చేస్తూ ఉంది. మన పిల్లల్ని ఇవాళ చదివించాలి అనంటే ఇంజనీరింగ్ గాను డాక్టర్ గాను చదువులు చదవాలంటే మన ఆస్తులు అమ్ముకుంటే తప్పటి నుంచి ఇవాళ మనం చదివించే పరిస్థితిలో లేము కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను కలెక్టర్ల వంటి ఏ చదువులైనా కూడా
అన్నున్నాడక్క ఎన్ని లక్షలు కట్టేదా కానీ అన్న చదివిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క. పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు చేస్తున్న డ్రామాలకు అస్సలు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొదుపు సంఘాల్లో ఉన్న మొత్తం రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని అన్నాడు, కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందా అక్క అని ఆ అక్కకు అడగండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క గతంలో 0 వడ్డీకే రుణాలు వచ్చేటివి, ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీకే ఇచ్చే రుణాలు పూర్తిగా 0 వడ్డీ పథకం పూర్తిగా ఎగరగొట్టేశాడు కదక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3000కు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు వాళ్ళకు మొత్తంగా ఎంతైతే అప్పులుంటాయో ఎంతైతే రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతికి అందిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అంతేకాదక్క 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాము. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు ఆయన కొడుకు జగనన్నతోనే సాధ్యము అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మలకు చెప్పండి. ఆ పేదరికంలో ఉండి అనుమతిస్తా ఉన్న ఆ బీసీ అక్కలకు చెప్పండి, ఆ ఎస్సీ అక్కలకు చెప్పండి, ఆ ఎస్టీ అక్కలకు చెప్పండి, ఆ మైనారిటీ అక్కలకు చెప్పండి. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అక్క చేతిలోనూ వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు, ప్రతి అక్క చేతిలోనూ 75,000 రూపాయలు పెడతాడు దఫాలుగా అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి. అన్న రైతన్నా చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా అని ప్రతి రైతన్నకు చెప్పండి. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇచ్చాం, రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం కనీసం రైతన్నలకు వడ్డీలకు కూడా రావడం లేదు కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా రైతన్నా గతంలో 0 వడ్డీకే రుణాలు ఇచ్చేవాళ్ళు, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీకే ఇచ్చే పథకం పూర్తిగా ఎగరగొట్టాడు కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా 5 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం, పంటలు వేస్తా ఉన్నాం, ఏ ఒక్క సంవత్సరమైనా కూడా మనకు గిట్టుబాటు ధరలు వచ్చాయా అన్నా అని చెప్పి ప్రతి రైతన్నను అడగండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా రైతన్నా చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా, 20 రోజులు ఓపిక పట్టన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నలకు పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికే సంవత్సరానికి 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతికి ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ఇచ్చే ఆ 12,500 అన్న వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు వేయడన్నా, ఆ ఇచ్చే 12,500 వాళ్ళ అప్పులకు జమ చేసుకునే విధంగా ఇవ్వడన్నా, ఆ ఇచ్చే 12,500 ప్రతి రైతన్న చేతికే ఇస్తాడన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా రైతన్నా మళ్ళీ 0 వడ్డీకే రుణాలు రావాలి అని అంటే అది ఇంతకు ముందు రాజన్న రాజ్యంలో చూశాము, మళ్ళీ అది జగనన్నతోనే సాధ్యము అని ప్రతి రైతన్నకు చెప్పండి, ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా రైతన్నా
గిట్టుబాటు ధరలు కల్పించడమే కాదు, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గిట్టుబాటు ధరలకు అన్న గ్యారంటీ ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి, ప్రతి అవ్వను కలవండి, గ్రామంలో ఉన్న ప్రతి తాతను కలవండి. ఆ అవ్వను కలిసినప్పుడు ఆ అవ్వను అడగండి, అవ్వా చంద్రబాబు నాయుడు గారు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా అని ఆ అవ్వకు చెబుతూ ఆ అవ్వను అడగండి, అవ్వా ఇవాళ ఎన్నికలు వచ్చాయవ్వా, ఇవాళటి నుంచి 2 నెలల ముందు మీకు పెన్షన్ ఎంత ఇచ్చేవారవ్వా అని ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, ఇలా ఇచ్చేవాళ్ళు కాదు నాన్న అంటుంది. లేకపోతే అవ్వ అంటుంది, 2 నెలల కిందట ఇలా 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు అని చెప్పి ఆ అవ్వ ఇలా ఏలెత్తి చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వను అడగండి, అవ్వ ఎన్నికలే రాకపోయింటే జగనన్నే 2000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2000 ఇచ్చేవాడేనా అవ్వా అని ప్రతి అవ్వను అడగండి, ప్రతి అవ్వకు చెప్పండి, అవ్వా చంద్రబాబు ఇచ్చే మోసపూరిత మాటలకు మోసపోవద్దవ్వా, 20 రోజులు ఓపిక పట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అవ్వాతాతకు ఇచ్చే పెన్షన్ 3000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, గ్రామాలలో ఉన్న ప్రతి నిరుపేదకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలం చూశాం, ఈ 5 సంవత్సరాలలో ఊరికి కనీసం 10 ఇళ్ళు కూడా కట్టించలేని అసమర్థత పాలన చూశాం. ఆ రోజుల్లో ఆ రాజన్న రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇల్లులు కట్టించిన రోజులు చూశాం. మళ్ళీ ప్రతి పేదవాడికి ఇల్లు రావాలి అని అంటే అది ఆ రోజు రాజన్న రాజ్యంలో చూశాము, మళ్ళీ అది జగనన్నతోనే సాధ్యమవుతుంది అని ప్రతి పేదవాడికి చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశం ప్రతి ఇంటికి చేరేలా చెప్పండి. నవరత్నాలతో జీవితాలు బాగుపడతాయని, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడగలుగుతామని, నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలో ఆనందాన్ని చూడగలుగుతామని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. నమ్ముతున్నాను కాబట్టి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, నేను ఖచ్చితంగా మాట ఇస్తా ఉన్నాను అని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను, ఖచ్చితంగా చేస్తాను అని. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు కోరుతూ మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు. నా ఎడం వైపున శంకరన్నన్నాడు, మంచివాడు సౌమ్యుడు, మన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు. శంకరన్నపై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాను. అదే రకంగా నా కుడివైపున మాధవ్ ఉన్నాడు, యువకుడు ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడు అన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు మాధవ్పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా 2 చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను మీ అందరితో. చివరిగా మన పార్టీ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటారేమో, ఒకసారి నేను గుర్తును చూపిస్తా, దయ ఉంచి గుర్తును చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నారు. అక్క మన గుర్తు ఫ్యానక్క, ఫ్యానమ్మ, ఫ్యానన్న, ఫ్యానక్క, ఫ్యానమ్మ మన గుర్తు, అవ్వా ఫ్యాన్ అవ్వా, ఫ్యాన్ అవ్వా, అక్క ఫ్యానక్క, అవ్వా ఫ్యాన్ అవ్వా, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న, అక్క ఫ్యాన్ అక్క, అది గుర్తు ఫ్యాన్ అవ్వా, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, మన గుర్తు ఫ్యాన్ అన్న, అన్న మన గుర్తు ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న,
అక్క ఫ్యాన్ అక్క, ఫ్యాన్ తల్లి, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అమ్మ, అవ్వ ఫ్యాన్ అవ్వ, ఫ్యాన్ అవ్వ. చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపినందుకు మరొకసారి మీ అందరితో కూడా చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.